వెల్కమ్ టు ఈగల్ హెల్త్. నేను మీ డాక్టర్ సుబ్రహ్మణ్యం, ఎండి ఆయుర్వేద, శ్రీ గాయత్రి ఆయుర్వేద మల్టీ స్పెషాలిటీ సెంటర్, విజయవాడ. సో పక్షవాతం, మన ఆయుర్వేదం ప్రకారం పక్షాఘాతం అని చెప్తాం మనం. సో ఈ పక్షవాతం రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి బ్రెయిన్లో క్లాట్ అవడం, దాన్ని ఇస్కెమిక్ స్ట్రోక్స్ అంటాం. అంటే రక్త ప్రసారణ గడ్డకడ్డం వల్ల వచ్చే ప్రాబ్లం ఒకటి ఇస్కెమిక్ అటాక్ అంటాం, దాన్ని ఒక టైప్ ఆఫ్ పక్షవాతం. రెండోది బ్లడ్ లీక్ అవ్వడం, బ్లడ్ వెజల్స్ ద్వారా బ్లడ్ లీక్ అవ్వడం. రెండు బ్లడ్ వెజల్ పగిలిపోవడం, దాన్ని బర్స్ట్ అంటాం. సో ఈ అది హెమరేజిక్ స్ట్రోక్ అన్నమాట. సో ఈ రెండు పద్ధతుల ద్వారా మనకి పక్షవాతం జనరల్గా క్లాసిఫై చేయబడింది. సో ఈ రెండు జనరల్గా ఈ పద్ధతిలోనే మనకి ఎక్కువ శాతం పేషెంట్స్ వస్తుంటారు. ఇంకా రేర్ కండిషన్ వచ్చేసరికి జనరల్గా మనకి గడ్డ కానీ కణిత కానీ మెదడులో ఉంటాయి, క్యాన్సర్ గడ్డలు కానీ క్యాన్సర్ కణితలు కానీ అలాంటివి వచ్చినప్పుడు మన చెయ్యకాలు మూమెంట్ ఉండే ఏరియా మోటార్ ఏరియా అంటాం బ్రెయిన్లో. సో అట్లాంటి వచ్చి వచ్చినప్పుడు కూడా ఒకసారి స్ట్రోక్ సింప్టమ్ ఎగ్జిబిట్ అవుతూ ఉంటుంది. ఇంకోటి ఫిట్స్ వచ్చిన తర్వాత బ్రెయిన్కి ఆక్సిజన్ ఆగడం వల్ల ఒక సైడ్ ఆఫ్ ది లిమ్స్ మనకి వీక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కొన్ని రేర్ ప్రాబిలిటీస్. సో జనరల్గా మనం చూసే పక్షవాతం అంటే మాత్రం ఈ రెండే, ఒకటి ఇస్కెమిక్ స్ట్రోకు, రెండు హెమరేజిక్ స్ట్రోక్. సో ఇస్కెమిక్ స్ట్రోక్లో జనరల్గా లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది జనరల్గా మనకి చెప్తాం, మనం ఆల్రెడీ అనుకుంది ఏంటంటే మైల్డ్ కానీ మోడరేట్ కానీ సివియర్ కానీ ఈ మూడు పద్ధతిలోనే ఉంటుంది. మైల్డ్గా వచ్చినప్పుడు జనరల్గా ఓపీ లెవెల్ని చూసి పంపించేస్తాం మనం, జనరల్గా మనకి చాలా బెటర్గా ఇంప్రూవ్ అవుతారు. బట్ మోడరేట్ సివియర్ ఫామ్సే హాస్పిటలైజేషన్ జనరల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. జనరల్గా మనకి ఈ ఇస్కెమిక్ స్ట్రోక్స్లో మనకి అలోపతి పీపుల్ వాట్ ఈస్ న్యూరాలజిస్ట్ ఏం చేస్తారంటే జనరల్గా దే గివ్ మనకి లో మార్కర్ హెపారిన్ కానీ హెపారిన్ కానీ సో యాంటీప్లేటెట్స్ కానీ యాంటీకోయాగ్లెంట్స్ కానీ లేదంటే ఎటోస్టాటిన్ ఇలాంటి కొలెస్ట్రాల్ సంబంధించిన డ్రగ్స్ కానీ. సో ఆ పేషెంట్కి ఉన్న కాజ్ అంటే బీపీ ఎక్కువ ఉంటే బీపీ తగ్గించడం, షుగర్ ఎక్కువ ఉంటే షుగర్ తగ్గించడం, సో అలాంటి ఆస్పెక్ట్స్ ఉంటే సో ఏమైనా మూలంలో క్లాట్ ఏమంటే దాన్ని క్లియర్ చేయడం, ఇలాంటి పద్ధతులు జనరల్ జరుగుతూ ఉంటాయి. తర్వాత వచ్చేసరికి బ్లీడ్. బ్లీడ్లో జనరల్ అంటే ఎక్కువ శాతం ట్రీట్మెంట్స్ ఉండవు, ఓన్లీ అది వచ్చిన కాజ్ జనరల్గా అది బీపీ ఎక్కువ అవ్వడం వల్లే జరుగుతూ ఉంటాయి మనకి. సో బ్రెయిన్లో సర్టన్గా మన నాలుగు ఏరియాస్ ఉంటాయి బ్రెయిన్లో. ఒకటి చిన్న పెద్ద ఫాంటైన్ ఏరియా అంటాం, ఇంకోటి పుట్టామినల్ ఏరియా అంటాం, ఇంకోటి సెరెబెల్లార్ ఏరియా అంటాం, ఇంకోటి తలామస్ అంటాం. సో జనరల్ ఈ ఫోర్ ఏరియాస్లో మనకి ఈ బీపీ ఫ్లక్చువేషన్ వల్ల బ్లీడింగ్ జరిగింది. సో కళ్ళు ముందు చెప్పచ్చు మనం ఈ ఏరియాలో బ్లీడ్ అయింది అంటే అర్థం ఏంటంటే ఇట్స్ డ్యూ టు బీపీ అని కళ్ళు ముందు చెప్పచ్చు. సో ఆ టైంలో ఏంటంటే బీపీ కంట్రోల్ చేయడం ప్రధాన లక్షణం. సో బీపీ కంట్రోల్ చేసి పేషెంట్ స్టెబిలైజ్ చేసుకోవాలి. దాంతోపాటు ఏంటంటే ఇంకా పేషెంట్కి అదర్ కాంప్లికేషన్స్ రాకుండా పేషెంట్ని మనం మెయిన్ ఫస్ట్ ఇనీషియల్గా ఫస్ట్ 3 to 5 to 7 days మొదటి 3 రోజులు, తర్వాత 5 రోజులు, తర్వాత వారం చాలా కీలకంగా ఉంటుంది, అక్యూట్ ఫేజ్ అంటాం. ఇది దాటగానే ఇంకా నెక్స్ట్ పేషెంట్కి సెకండ్ వీక్ ఎంటర్ అవుతారు, అక్కడి నుంచి మనం రికవరీ అనేది జనరల్గా పేషెంట్ బాగా కనిపిస్తూ ఉంటుంది. అది మనం ఆయుర్వేద పరంగా మన రీహాబ్ పరంగా మనం ముందుకెళ్తూ ఉంటాం. సో ఇది జనరల్గా లైన్ ఆఫ్ ట్రీట్మెంట్, టైప్స్ ఆఫ్ పక్షం మనం స్ట్రోక్స్ అంటాం, సేవియర్ స్ట్రోక్స్ అని. సో ఈ విధంగా మనం డీల్ చేస్తూ ఉంటాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.